పొద్దున్నుంచి ఒక కస్టమర్ కూడా రాలేదు. ఏంటో వచ్చాడు. ఈడేంటి వెరైటీ చూస్తున్నాడు. ఏంటి సార్ అంత విచిత్రంగా చూస్తున్నారు? ఏంటయ్యా ఇది, హాస్టలా ఓల్డేజ్ హోమా? అసలేంటిది సార్? ఇది హోటల్లో కాదు, ఓల్డేజ్ హోమో కాదు సార్, దాబా సార్. దాబానా? అవును సార్, హైవేలో ఉంటుంది ఎక్కువ. మీరు ఎప్పుడు చూడలేదా? మరెక్కడ ఎందుకు పెట్టారు అంటే సార్, ఒకప్పుడు హైదరాబాద్లో ఏం ఫేమస్, అదొక్కటే ఇక్కడ దొరికేది. తర్వాత పక్క జిల్లాలో ఏం ఫేమస్, అది ఇక్కడ దొరుకుతుంది. ఆ తర్వాత పక్క రాష్ట్రాల్లో, పక్క దేశాల్లో ఏమేం ఫేమస్, అన్ని ఇక్కడే దొరుకుతున్నాయి. అంత అప్డేట్ అయింది సార్. అలానే హైవే మెత్తనాలని ఫీలు సిటీలో కల్పించాలని ఈ దాబా పెట్టాం సార్. అది సరే, ఇంతకీ ఏ హోటల్ అనో, ఏ రెస్టారెంట్ అనో పెట్టచ్చుగా, ఇంతకీ డాబా ఏంటి సార్? మీకు రాయల్సీమ తెలుసా? తెలుసు. ముఖ్యంగా అందులో కడప తెలుసా? కడప ఏంటి, దాని చుట్టుపక్కల అంతా తెలుసు. సూపర్ సార్. అక్కడ ఎవరిని ఇంటికొచ్చారనుకోండి, దాబ్బా రోమంత అన్నం తిరిగిపోదు అంటారు కదా, అలా. అలానే దాబ్బా అనే పిలుపుని ఇక్కడ పేరు చేసి దాబా అని పెట్టాం సార్. అలానే దాబ్బా బిర్యానీ తినిపోదు, దాబ్బా రోటీ తినిపోదు, దాబ్బా తిన్నాక బిల్లు కట్టిపోదు అని. మ్యామ్ ఇక్కడ కూర్చోండి. చెప్పండి మేడం, ఏం తీసుకుంటారు? ఏం తీసుకుంటారా? ఇంత పెద్ద రెస్టారెంట్ లో ఏమైనా దొరుకుతాయా? పేద రెస్టారెంట్, చూడటానికి పార్క్ హయాత్ బ్యాచ్ లో ఉంది కానీ అలా కనపడట్లా. మేడం చూడటానికి ఇలా ఉంది కానీ మా దాబా చాలా ఫేమస్, చాలా పెద్దది. తెలుసులే, ఇంతకన్నా మంచివి పెద్ద రెస్టారెంట్ నుంచి చాలా వెళ్ళాలి. మీ దాబాలో అన్ని దొరుకుతాయి మేడం. సూప్, స్టార్టర్స్, రోటీస్, కర్రీస్, చైనీస్, ఇటాలియన్, బిర్యానీ అన్ని దొరుకుతాయి మేడం. చికెన్ సూప్ ఒకటి, చికెన్ 65 ఒకటి. ఓకే మేడం, ఇదిగోండి మేడం మీ సూప్. ఇదే సూప్ ఇంత నీళ్ళగా ఉంది. నీళ్ళగుందా అంటే ఇంకొంచెం మరగబెడితే బొక్కలు తప్పితే ఉండవని. సరే సర్లే, చికెన్ 65 ఏది తెస్తున్నా మేడం. ఇదిగోండి మేడం 65. అన్ని ఒకసారి తేవచ్చుగా, ఏ లావుకున్నా మరి వాకింగ్ చేస్తున్నావేంటి? ఎటకారం మామూలుగా లేదుగా. ఇదేనా చికెన్ 65? అవును మేడం, చికెన్ 65. 65 పీసెస్ లేవేంటి? పిచ్చళ్ళ గురించి వింటమే కానీ లైవ్ లో ఇదే చూడ. మేడం చికెన్ 65 అంటే దాంట్లో 65 పీస్ ఉంటే అర్థం కాదు మేడం. ఈ డిష్ 1965 లో కనిపెట్టారు, అందుకనే దీన్ని చికెన్ 65 అంటారు. ఐ థింక్ వాట్. తెలుసులే, మీరు చీప్ డాబా కదా, మీకు తెలుసా లేదని టెస్ట్ చేశాను. మేడం బిల్ మేడం. థ్యాంక్ యూ మేడం. మేడం బిల్ 800 అయితే 400 ఇచ్చారండి మేడం. కావాలని ఇచ్చాను. ఇదేమైనా క్లోజ్డ్ రెస్టారెంటా? పోనీ ఏసీ అన్న వేసారా? ఇలా ఆరు బయట కూర్చోబెట్టారు. పోన్ టేబుల్ కుర్చీలు అన్నీ వేసారా? ఇలా చీప్ మంచం మీద కూర్చోబెట్టారు. ఇది అసలు రెస్టారెంటేనా? నన్ను తలచి నవ్వుకున్న చిత్రమే అది చిత్రమే. సార్ ఏం చేస్తున్నారు సార్? మంచం బాగుందయ్యా, బొంత దుప్పటి కూడా ఇచ్చాం అనుకో, పక్కన టేబుల్ ఫ్యాన్ కూడా పెట్టాను కో, అలా పడుకుంటే స్వర్గం అంచెల దాకా అలా వెళ్ళినట్టు. సార్ సార్, మంచాలు వేసింది పడుకోవడానికి కాదు సార్. మరి దేనికి? తినటానికి సార్. మంచం మీద తినడం ఏంటయ్యా? అంటే ఏమీ లేదు సార్, మనం పల్లెటూరులో ఆరు బయట మంచం వేసుకుని ప్రశాంతంగా తింటాం కదా సార్, ఆ పల్లెటూరులో ఫీల్ రావటం కోసం ఇక్కడ మంచాలు సెటప్ చేసాం అన్నమాట. ఓహో అవునా, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఆర్డర్ చెప్పండి సార్. చికెన్ పులావ్ ఉందా? ఉంది సార్. ఒకటి పట్టుకొచ్చాయి, ఇగో మసాలా తక్కువే, ముక్కలు ఎక్కువే,
టైంకి తీసుకురా. కొంచెం లేట్ అయింది అనుకో, మంచం ఉంది కదా, పడుకుని పోతాను. సార్ A few minutes later. ఎలా ఉంది సార్? బాగుందయ్యా. థ్యాంక్ యూ సార్. బిల్ సార్. చికెన్ పులావ్ దాదా సుఖీ బావా. ఇదే అన్నదాన సత్రమా సార్? సుఖీ బావా అంటున్నారు, బిల్లు పే చేయాలి సార్. అలా కాదు బెదరు, ఇప్పుడు స్టార్టింగ్ లో ఈ మంచం కోసం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చావు, మరి దేనికి? ఏమీ లేదు సార్, మనం ఇంట్లో తిన్న ఫీల్ ఉండటం కోసం ఈ ఏర్పాటు చేసాం అన్నమాట. మరి తిన్నాక కూడా అదే ఫీల్ ఉండాలి కదా? ఉండాలి కదా సార్. మరి ఇంట్లో తినడానికి ఎవరైనా బిల్ కడతారేటయ్యా? నువ్వు ఏముంది అట్మాస్ఫియర్ భయ్యా, సూపర్ గుంది భయ్యా. థ్యాంక్స్ అండి. మనకి ఒకటే ఇస్తారా, ఎన్ని కౌంట్ అని ఇస్తారా? మీరు ఎన్ని ఆర్డర్ ఇస్తే అని ఇస్తాం. ఓ అవునా, నాకు పాతిక కావాలి. పాతిక? ఓకే ఓకే. ఇది బల్క్ లో తీసుకుంటే ఏమైనా డిస్కౌంట్ ఉంటుందా? బల్క్ లో తీసుకుంటే డిస్కౌంట్ ఇవ్వకుండా ఎందుకుంటామండి? అది మీకు పాతిక ఒకటే ఐటమ్ కావాలా, లేకపోతే రకరకాల ఐటమ్స్ కావాలా? ఒకటే ఏంటి అంటే లోపల ఇంకా దాచారా? అన్ని లోపలే ఉంటాయండి. లోపల ఉంటే ఎలా తెలుస్తుంది అండి? చూపిస్తే కానీ తెలుస్తుంది. మెనూ కార్డు తీసుకురమ్మంటారా? తీసుకురండి. ఓకే అండి. మెనూ కార్డు కూడా ఉంచారంటే ఇది చాలా ఐటమ్స్ ఉన్నాయి, చాలా బాగుంది ఇక్కడ. సార్ ఇదిగోండి సార్ మెనూ కార్డు. సార్ మీకు ఎన్ని కావాలంటే అన్ని ఆర్డర్ చేయండి సార్, విత్ ఇన్ సెకండ్ ఇచ్చేస్తాం మేము. అంత ఫాస్ట్ డెలివరీ ఉంటుంది సార్. అదేంది భయ్య, ఇన్ని ఐటెంలు ఉన్నాయి కానీ నాకు కావాల్సింది లేదు. ఈయన కావాల్సింది లేదంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఐటమ్ అనుకుంటాను. ఓకే సార్, మెనూలో లేని ఐటమ్ అని చెప్పండి సార్, ఆర్డర్ ఇచ్చి మీకు ఇచ్చేస్తాం. ప్రిపేర్ చేయడం ఎందుకు భయ్య, నా కళ్ళ ముందే ఉంది కదా. కళ్ళ ముందులుందా? ఇంతకీ మీకు ఏ ఐటమ్ కావాలి సార్? మంచాలు భయ్య, నవ్వాల మంచాల కోసం వచ్చాను నేను. అంటే మీరు డిస్కౌంట్? మీరు ఇదేమనుకుంటున్నారు? మంచాలు సాపు, నవ్వాల మంచాలు సాపు అనుకుని వచ్చాను. సమ్మర్ వచ్చేసిందిగా, వేడిగా ఉంటుందిగా, ఇవి తీసుకెళ్ళి బయట పడుకుంటే చల్లగా ఉంటుంది. మంచాల కోసం ఎదుగుతుండి కనిపించింది వచ్చాను. నవ్వాల మంచాల సాపేగా. రావటం రావటం, ఏది కనపడితే అగటమేనా భయ్యా? మంచాల సాపు కాదా? చదువుకున్నావు కదరా, ఏముంది రేడా? ప్రెసిడెంట్ దాబా. ఇదేంటిది, ఫుడ్ ఐటమ్స్ కదా. ఫుడ్ ఐటమ్స్ ఉన్న చోట మంచాలు ఎందుకు అమ్ముతారా? మంచాల సబ్ కాదా ఇది? కూర్చోండి సార్. చెప్పండి సార్, ఏం కావాలి? మన దగ్గర సూప్ నుంచి కర్డ్ రైస్ దాకా అన్నీ ఉన్నాయి సార్. ఆవకాయ పచ్చడి ఉందా సార్? ఆవకాయ పచ్చడి ఉందా? లేదు సార్. సూప్ నుంచి కర్డ్ రైస్ దాకా ఉందన్నావు? తెలుగు ఇంట్లో ఆవకాయ పచ్చడి ఫస్ట్ కదయ్యా, అది లేదా? అంటే ఆవకాయ ఇంట్లో దొరికే ఐటమే కదా సార్. అబ్బా కర్డ్ రైస్ దొరకదు కదా, కర్డ్ రైస్ కూడా ఇంట్లోనే దొరికేది కదా. అన్ని ఇంట్లో దొరికే కాడికి మరి నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు ప్లేట్ కడగడానికి? సారీ సార్, ఏదో ఫ్లోలో అనేసా సార్. సారీ సార్, ఏమనుకోమాకండి సార్, ప్లీజ్ సార్. సార్ భయ్యా, నేను ఆ పని చేయడానికే వచ్చాను భయ్యా. కావాలంటే కిచెన్ కూడా కడుతా భయ్యా, ఆ గచ్చు కూడా దుడుతా భయ్యా, ఇదంతా ఊడ్చేస్తా భయ్యా. ఏదైనా పని ఉంటే ఉండి భయ్యా. ఏం మాట్లాడుతున్నారండి మీరు? మీరు కస్టమర్ కాదా? అది ఒకప్పుడు సార్, ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్లు అన్ని పోతున్నాయి కదా. అందుకొని కరువు వచ్చినా కరుణ వచ్చినా జనాలు తిండి మాత్రం ఆపట్లేదు కదా సార్. ఇదైతే మినిమం గ్యారంటీ ఉంటుందని సార్, ఏదో ఒక పని ఇప్పించండి సార్. ఈ దండం పెడితే సార్ మీ కాలు పట్టుకుంటా సార్. ఓకే సార్. ఇంతకుముందు అంతా బేవర్స్గా తిరిగేటోండి, కొన్నేళ్ళు అయితే ఇంట్లో ఏం చేయట్లేదని బూతులు కూడా తిట్టించుకున్నా. నా ఫ్రెండ్స్ అందరూ సెటిల్ అయిపోయారు, నేనే ఇలా బేవర్స్గా మిగిలిపోయా. ఒక అబ్బాయి లేఫా, దేవుడి వల్ల అయినా మారకపోవచ్చు కానీ ఒక అమ్మాయి వల్ల అయితే పక్కా మారుతుందండి. లవ్వా మన మొహానికి అంత సీన్ లేదండి, పెళ్లి సంబంధం వచ్చిందిలే అండి. మా నాన్నకి చాలా ఆస్తులు ఉన్నాయండి, ఏ అమ్మాయినా సరే ఆస్తులుంటే ఒప్పేసుకునేది కదా అనుకున్నాను.